हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स एलावी बहुत चला बहुत टापिक चाल मंदिर लव मैरेज कदा अला लव मैरेज सक्सेस फेल सक्सेस फेल షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మనం ఒకవేళ ఇప్పుడు మా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు లవ్ మ్యారేజ్కి సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ ఫెయిల్ అయితే అమ్మాయి సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఒక చెడిపోయిన అమ్మాయి లాగా అందుకనే లవ్ చేసేటప్పుడే మనం జాగ్రత్త ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. అలాగే సపోజ్ ఒక అమ్మాయి ఉందనుకుందాం, అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందనుకుందాం. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆమె చిన్నప్పటి నుండి పెరిగిన పద్ధతులు కానీ, తిరిగిన ప్రదేశాలు కానీ, ఆమె వేసుకునే బట్టలు కానీ ఏమైనా ప్రతి విషయంలో ఆమె డిఫరెంట్గా అంటే ఒకలాగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వేరే మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఇప్పుడు వేరే దగ్గరికి అత్తారింటికి వెళ్ళాక అక్కడ పద్ధతులు అక్కడే అలవాట్లు మనకి తొందరగా అలవాటు కావు. అలా అలవాటు కాక అమ్మాయి ఏంటంటే చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఆమెలాగా ఆమె పద్ధతులు పాటించి ఉండలేక అక్కడి పద్ధతులను భరించలేక అవి అలవాటు కాక వాటికి వీటికి మధ్యలో చాలా నలిగిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు, అలా ఉండాలా ఇలా ఉండాలా ఎలా ఉండాలో అర్థం కాదు. అలా అలాంటి సిచ్యువేషన్స్ నాకు కూడా వచ్చాయి, నేను కూడా అలాంటి చాలా ఫేస్ చేశాను, అందుకే నాకు అర్థమవుతుంది. అలాగే అలాంటి టైంలో ఒకవేళ హస్బెండ్ సపోర్ట్ ఉంటే పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. అదే హస్బెండ్ సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకైతే మా హస్బెండ్ సపోర్ట్ చాలా చాలా ఉంది, అందుకని నేను హ్యాపీగానే ఉన్నాను ప్రతి విషయంలో. అదే ఒకవేళ వేరే లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోగలగాలి. కానీ ఒకవేళ కొందరు చేసుకుంటారు, కొందరు అడ్జస్ట్ చేసుకోలేకపోతారు. అది అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే, ఎందుకంటే మనం మనది కాని లైఫ్లో మనం అడ్జస్ట్ అసలు అవ్వలేము. అది చెప్పాలంటే అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం, కానీ కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకా అట్లా గడిచిపోవాలంతే, గడిచిపోతుందంటే. అది కాక లవ్ మ్యారేజ్ చేసుకున్న కొత్తలో చాలా బాగుంటుంది లైఫ్, అప్పుడు ఏమనిపించదు. తర్వాత కొన్ని నెలలు గడిచిన కొద్దీ మనకు ఇలా ఉండలేక అలా ఉండలేక చాలా ఇబ్బంది పడతాం, మనం మనలాగానే ఉండాలనుకుంటాం. అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు కంపల్సరీ వస్తాయి. అలాగే మీరు అనుకోవచ్చు లవ్ మ్యారేజ్లో ఇలా అంటున్నారు, అరేంజ్ మ్యారేజ్లో కూడా ఇలాంటివి కొన్ని మనం అడ్జస్ట్ అవ్వాలి కదా, అడ్జస్ట్ అవుతాం కదా దాంట్లో కూడా, ఇంకా దీంట్లో స్పెషల్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ అరేంజ్డ్ మ్యారేజ్లో ఏంటంటే మనకు సంబంధించిన లొకాలిటీలో, మన కమ్యూనిటీలో, మన పద్ధతులు తెలిసిన వాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళకిచ్చి మన పేరెంట్స్ మ్యారేజ్ చేయడం వల్ల మనకు అలాంటి అడ్జస్ట్మెంట్ అంత ఎక్కువ పడాల్సిన అవసరం లేదు. కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఇంతలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సిన అవసరం అప్పుడు ఉండదు. అది అర్థం చేసుకోండి. అది కాక అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే చెప్తారు ఇలా చిన్న అమ్మాయి అండి కొంచెం అర్థం చేసుకోండి అదని మన అత్తమ్మ వాళ్ళకి చెప్తారు. కానీ మనకి ఇప్పుడు ఇలా మాట్లాడే చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన పుట్టింటికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండి హ్యాపీగా ఉండి రావడానికి కూడా మనకు అవకాశం ఉండదు. అలాంటప్పుడు మనకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆలోచించండి. అలాగే మనం లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మన పేరెంట్స్ని అండ్ ప్రేమించిన వ్యక్తిని కంపేర్ చేసుకొని చూసుకోవాలి. అంటే మనం ప్రేమించిన వ్యక్తి బాగా చూసుకోగలుగుతాడా, మంచిగా ఉంటాడా, ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనకి ఇంతే ప్రేమను అందిస్తారా లేదా, ఇవన్నీ మనం ఆలోచించాలి ఫస్టే.
ఒకవేళ తనకి మ్యారేజ్ అయిన తర్వాత బ్యాడ్ మనకి మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ బ్యాడ్ హ్యాబిట్స్ బయటకు వచ్చాయంటే అప్పుడు మనకు ఎలా ఉంటుంది? అప్పుడు మన లైఫ్ వేస్ట్ అయినట్టే కదా. అదే అదే పరిస్థితి మనకు రాకముందే మన పేరెంట్స్ చెప్పిన అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే మన లైఫ్ ఇంకోలాగా ఉంటుంది కదా. అది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఆలోచించినా కూడా మీకు ఒకవేళ ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ అలా చేసుకోవాలి అని ఫిక్స్ అయితే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి తప్పదు. ఏంటంటే మనం స్టడీ పరంగా కానీ మనకు మోరల్ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, అండ్ ఏజ్ అండ్ మెచ్యూరిటీ కలిగి ఉండాలి. అలాంటప్పుడు మనం ఆలోచించగలుగుతాం, లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా సక్సెస్ అవుతారు. కాకపోతే లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు ఇవన్నీ బాగా ఆలోచించి మనం డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేము భరించగలుగుతాము, మేము బాగానే ఉంటాము అని మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, అప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకవేళ మ్యారేజ్ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒంటరిగా భరించగలను అని నేను అని ఫిక్స్ అయినప్పుడే మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాక మనం కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మనం ముందుగా ప్లాన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాము. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. స్టార్టింగ్లో మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాము, అందుకని మీకు చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మాట వినండి, పేరెంట్స్ చెప్పిన వాళ్ళని చేసుకుంటే ఇంకా మంచిదని నా ఒపీనియన్. అలాగని లవ్ మ్యారేజెస్ సక్సెస్ కావని నేను అనట్లేదు, ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే. అందుకని లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి కానీ అన్నీ కావు, కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని కావు. అలాంటప్పుడు మంచిగా ఆలోచించి మనం డెసిషన్ తీసుకొని మన మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్లో బాగుంటాము. అలాగే మన వల్ల మన పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. మన పేరెంట్స్కి మన పేరెంట్స్ ఇబ్బంది పడేలా మాత్రం ఎప్పుడు చేయకూడదు. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ గురించి నేను ఇంకా మీకు ముందు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. అది నా లైఫ్లో జరిగిన విషయాలనే మీతో షేర్ చేసుకుంటాను. ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఇంకా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే చాలామంది ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఇలాంటి ఛానల్స్ పెట్టారు అంటే వాళ్ళు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే కదా ఫ్రెండ్స్ పెట్టేది. మీరు కొంచెం హెల్ప్ చేసే వాళ్ళకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అందుకని అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.